క్లియర్. చిన్న చిత్క లీడర్లు వద్దు, కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి, అప్పుడు అసలు కథ ఏంటో అర్థమవుతోంది. ఇదే పాలసీని ఫాలో అవుతోంది కూటమి సర్కార్. అతడి చుట్టూ ఉచ్చు బిగించడమే లక్ష్యంగానే నో పాలిటిక్స్ నో కాంట్రవర్సీ విత్ ప్రూఫ్స్ తో పెద్ద తలకాయ కహాని ఏంటో బయటకు తీస్తే సరిపోద్దని ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. అన్ని లింకులు తేల్చాలి, అసలు సూత్రధారిని ఎక్స్పోజ్ చేసి అందరి లెక్కలు తేల్చాలని భావిస్తోంది. గత సర్కార్లో లిక్కర్ దందాకు అండగా నిలిచి దోచుకున్నోళ్ల బాగోతాన్ని బయటకు తీస్తోంది. లో క్వాలిటీ లిక్కర్, తెలియని బ్రాండ్లు వెనుకుండా కథేంటో తేల్చేందుకు అక్రమాల పుట్టను తవ్వుతోంది. ఇందుకీ లిక్కర్ దందా ఏంటి? మాజీ సీఎం టార్గెట్గానే సిఐడి దాడులు జరుగుతున్నాయా? మాజీ సీఎం టార్గెట్గా లిక్కర్ లింకులు తేల్చే ప్లాన్. మద్యం కుంభకోణం మూలాలపై కూటమి సర్కార్ ఫోకస్. డిస్టిలరీస్లో సిఐడి వరుస సోదాలు, ఆధారాలు సీజ్. తప్పు చేసినోళ్లను వదిలిపెట్టేది లేదు, అలాగని కక్ష సాధింపు అసలే కాదు. ఇదే ట్యాగ్లైన్తో అపోజిషన్ను టార్గెట్ చేస్తోంది ఏపీ సర్కార్. అరాచకం అడ్డగోలు నిర్ణయాలు తీసుకుని దోచుకున్నారని ఆరోపణలు చేసిన కూటమి నేతలు ఇప్పుడు బండారం బయటకి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే లిక్కర్, శాండ్, మైనింగ్ మీద ఫోకస్ పెట్టిన ప్రభుత్వం లిక్కర్ లింకులు తేల్చే పనిలో పడింది. డిస్టిలరీస్ మీద వరుస పెట్టి సిఐడి రైట్స్ చూస్తుంటే పెద్ద డొంక కదిలించే ప్లాన్ జరుగుతోందని అర్థమవుతోంది. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం మూలాల్ని బయటకు తీసే పనిలో పడింది సిఐడి. తనిఖీల్లో గత 5 ఏళ్లలో జరిగిన అక్రమాలపై కీలక ఆధారాలు దొరికినట్టు తెలుస్తోంది. వైసీపీ పెద్ద నేతలు కొన్ని డిస్టిలరీలను అనధికారికంగా కబ్జా చేశారన్న ఆరోపణలున్నాయి. కొత్త బ్రాండ్ల పేరుతో లిక్కర్ ఉత్పత్తి చేసినట్లు కూడా ప్రచారముంది. వీటన్నింటిపై సిఐడి ఆధారాలు సేకరిస్తోంది. లెక్కలో రికార్డుల్లో చూపించకుండా మద్యం ఉత్పత్తి చేసి తరలించినట్లు గుర్తించినట్టు తెలుస్తోంది. డిస్టిలరీల వాస్తవ ఉత్పత్తి సామర్థ్యం ఎంత, ఎంతవరకు ఉత్పత్తి చేశారనే లెక్కలు బయటకు తీస్తున్నారు. విద్యుత్ యూసేజ్ ఆధారంగా అక్రమాలపై ఓ అంచనాకు వచ్చే ప్రయత్నం చేస్తోంది సిఐడి. డిస్టిలరీల్లోని గత 5 ఏళ్ల రికార్డులు, హార్డ్ డిస్క్లను సీజ్ చేసినట్టు తెలుస్తోంది. వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి దగ్గరి వాళ్ల ఆధీనంలో ఉన్నాయని ఆరోపణలున్న డిస్టిలరీస్లో సిఐడి అధికారులు విస్తృతంగా తనిఖీలు చేశారు. కొన్ని డిస్టిలరీస్ను సబ్లీజుకు తీసుకుని కొత్త బ్రాండ్లు తయారు చేసినట్లు సిఐడి గుర్తించినట్లు టాక్. డిస్టిలరీస్లో ఉత్పత్తికి అమ్మకాలకు మధ్య తేడా గుర్తించినట్టు తెలుస్తోంది. డిస్టిలరీల నుంచి బేవరేజెస్ కార్పొరేషన్కు ఎంత మొత్తంలో మద్యం సప్లై అయింది, ఎన్నికల టైంలో అనధికారికంగా ఎవరెవరికి చేరిందనే లెక్కలను సిఐడి అధికారులు బయటకు తీస్తున్నారు. మద్యం తయారీలో నిబంధనల ప్రకారం నాణ్యత పాటించారా లేదా అనే దానిపై కూడా వివరాలు సేకరిస్తున్నారు. అయితే వైసీపీ హయాంలో 5 ఏళ్లలో భారీ మద్యం కుంభకోణం జరిగిందన్న ఆరోపణలున్నాయి. నాసిరకం మద్యాన్ని కూడా ఎక్కువ ధరకు అమ్మారని, వైన్ షాపుల నుంచి వచ్చిన సొమ్ముకు లెక్కలు ఉండకుండా డిజిటల్ పేమెంట్ను కూడా అనుమతించలేదన్న అలిగేషన్స్ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఈ కుంభకోణాన్ని బయటకు తీసే బాధ్యతలను సిఐడికి అప్పగించింది. దీంతో సిఐడి అధికారులు విజయవాడలోని ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్లో తనిఖీలు చేసి రికార్డులు, ఫైళ్లు, కంప్యూటర్ హార్డ్ డిస్క్లను సీజ్ చేశారు. వాటి ఆధారంగా పూర్తి వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. లిక్కర్ కుంభకోణంలో జగన్ కోటరేదే కీరోలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి వరకు దొరికిన ఆధారాలు కూడా అందుకు బలం చేకూరుస్తున్నట్టు తెలుస్తోంది. తన చుట్టూ ఉన్న నాయకులను సంతృప్తిపరిచేందుకు మాజీ సీఎం జగన్ హయాంలో అడ్డదారిలో డిస్టిలరీలను కబ్జా పెట్టి కొత్త కొత్త బ్రాండ్లు తెచ్చి క్వాలిటీ లేని మందు అమ్మి అడ్డగోలుగా దోచుకున్నారని కూటమి సర్కార్ ఆరోపిస్తోంది. అయితే జగన్ టార్గెట్గానే ఉచ్చు బిగించేలా సిఐడి సోదాలు అవుతున్నట్లు చర్చ జరుగుతోంది. వైసీపీ పెద్ద నాయకులు ఉన్నారనే దానికంటే దీనంతటికీ జగనే సూత్రధారని, ఆయన పాత్రను తెలిస్తే అన్ని లింకులు బయటపడతాయని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే సిఐడికి అప్పగించి అన్ని వివరాలు సేకరిస్తోంది. అయితే ఏ రాష్ట్రంలోనైనా ఓటర్లు అంటే సామాజిక వర్గాల వారీగా ఉంటారు. కానీ ఏపీలో అందుకు భిన్నంగా మారింది సీన్. మందుబాబుల ఓటు బ్యాంకు అంటూ సెపరేట్ వింగ్ అయిపోయింది. వైసీపీ ఓడిపోవడానికి మద్యం ప్రియుల అసంతృప్తి కూడా ఓ కారణమన్న అనాలిసిస్లు ఉన్నాయి.
టీడీపీ అధికారంలోకి రావడానికి కూడా మందుబాబులు కూడా ఓ కారణమంటున్నారు అనలిస్టులు. తక్కువ రేటుకు మంచి మద్యం అందిస్తామన్న చంద్రబాబు హామీకి మద్దతు తెలిపారన్న చర్చ కూడా ఉంది. ఇప్పుడు అదే మందుబాబులను ఇంకా దగ్గర చేసుకునేందుకు కూటమి సర్కార్ ప్లాన్ చేస్తోంది. మందు తయారీలో జరిగిన అక్రమాలను బయటపెట్టేందుకు సిఐడిని రంగంలోకి దించింది.